ఎర్రచందనం ఫ్లాట్లు కొనండి కోట్లలో ఆదాయం పొందండి తక్కువ పెట్టుబడి ఎక్కువ భూమి అత్యధిక రాబడి మొక్కల రంగంలోనే అగ్రగామి సంస్థగా కస్టమర్ల మన్ననలు చూరగొన్న శ్రీ వీర వివేకా క్రియేటివ్ ఆగ్రో ఫార్మ్స్ అండ్ ప్రాజెక్ట్ ప్రైవేట్ లిమిటెడ్ వారి శ్రీ గాయత్రి వనము నాలుగు నందు ఎర్రచందనం ఫార్మ్ ల్యాండ్స్ అమ్మకం కంపెనీ స్థాపించిన అనతి కాలంలోనే మూడు ప్రాజెక్ట్స్ పూర్తి చేసుకుని ప్రస్తుతం నాలుగవ ప్రాజెక్ట్ నూట యాభై ఎకరాలు వెలిగండ్లలో సేల్స్ జరుగుతున్నవి ఇరవై ఐదు సెంట్ల భూమి వంద ఎర్రచందన మొక్కలతో కలిపి కేవలం ఆరు లక్షలు మాత్రమే అనగా గజం కేవలం నాలుగు వందల తొంభై ఐదు రూపాయలు మాత్రమే పది సంవత్సరాల మెయింటెనెన్స్ ఉచితం సంప్రదించండి కంపెనీ అంబాసిడర్ సిహెచ్ శివరామకృష్ణ ఫోన్ నైన్ శ్రీ ప్లవనామ సంవత్సర రెండు వేల ఇరవై ఒకటి సెప్టెంబర్ నెల कर्काटक कर राशि राशि फलिता कार्यक्रम के स्वागत हरी ओ गुरु ब्रह्मा गुरु विष्णु महेश्वर गुरु, गुरु साक्षात परम ब्रह्म तस्म श्री गुरवे नम ओ अं गणावा गणपतिवामहे कवि कवीना श्रम स्तवं

సెప్టెంబర్ నెలలో అన్ని రాసులకి కూడా కొంత మార్పు ఉండేటువంటివి ఉంటాయి తప్పకుండా అన్ని రాసులకే ఉంటుంది ఒకళ్ళకి అంత క్రితం బాగా ఉంటే ఇప్పుడు కూడా బాగా ఉండవచ్చు లేదా క్రితం నెల బాగా ఉంటే ఈ నెల కొద్దిగా అననుకూలతగా ఉండవచ్చు అవన్నీ ఎందుకు జరుగుతాయి ఈ సెప్టెంబర్ నెలలో అని చెప్పిన అంటే గురువుగారు రాశి మార్పిడి చెందుతున్నాడు అంటే కుంభరాశి నుంచి మకర రాశిలో ప్రవేశం చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి ఇప్పుడు చేస్తాడు కాబట్టి ఆ సంచార ఫలితాలు అన్ని రాశుల మీద కూడా ఉంటాయి అందుకని అసలు గురువుగారు ఏ రాశికి ఏ స్థానం వాడు అవుతాడు ఆ స్థానం వాడు ఫలాన్ని దాంట్లోకి వస్తే ఏ విధమైనటువంటి యొక్క ఫలితాలు ఉంటాయి ఇవన్నీ కూడా మనం బేరేజ్ వేసుకుని చెప్పుకోవాల్సి ఉంటుంది ఇప్పుడు గురువుగారు ఎంతవరకు కూడా ఇప్పుడు మనకి ఎంతవరకు సంచారం చేస్తున్నాడు కుంభరాశి లో సంచారం ఉన్నాడు గురుడు ఇంతవరకు కూడా కుంభరాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు గురుడు ఇంతవరకు కూడా అంటే కర్కాటక రాశి వారికి అసలు గురుడు ఏ స్థానాధిపతి షష్టాధిపతి భాగ్యాధిపతి భాగ్యాధిపతి అయినటువంటి యొక్క గురుడు కుంభరాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు అంటే అష్టమంలో సంచారం చేస్తూ ఉన్నాడు ఇంత రేపు పద్నాలుగు వరకు కూడా అక్కడే ఉంటాడు తామ్రమూర్తిగా సంచారం చేస్తూ ఉన్నాడు అయితే అష్టమంలో సంచారం చేస్తూ ఉంటాడు మాకేం పెద్దగా ఏమీ ఉండని ఏదో సామాన్యంగా ఉంది అని చెప్పి నన్ను అన్నారు ఈ సామాన్యంగా ఉండటానికి కూడా కారణం ఏంటంటే న్యాయం న్యాయంగా అయితే అష్టమూర్తిగా తా అష్టమంలో తామ్రమూర్తిగా ఉండేటువంటి గురుడు యోగించాడు అని అందరికీ తెలుసు కానీ ఇంకొక శాస్త్రం ప్రకారం కొద్దిగానైనా ఆయన యొక్క అనుగ్రహం కర్కాటక రాశి వారికి ఉన్నది అని ఎందుకు చెప్పుకుంటున్నామంటే ఆరువాడు గురుడు షష్టాధిపతి ఆరువాడు ఎనిమిదిలో ఉన్నాడు మనకు మనం ఎప్పుడు చెప్పుకుంటూ ఉంటాం సన్రైజ్ టీవీ ఛానల్లో ఇది అందరికీ తెలుసు అనేటువంటి మహనీయులందరికీ కూడా తెలిసింది ఏమిటి ఆరు ఎనిమిది పన్నెండు స్థానాల వాళ్ళు ఒకళ్ళ ఇంట్లో కనుక ఒకళ్ళ స్థానంలో ఇంకోడు కనుక ఉండేటట్లయితే అది మంచి రాజయోగాన్ని కలిగిస్తుంది అని చెప్పిన శాస్త్రం ఆ శాస్త్రం ప్రకారం ఆరువాడు గురువు కర్కాటక రాశి వాడికి షష్టాధిపతి కాబట్టి షష్టాధిపతి అయినటువంటి వాడు అష్టమంలో సంచారం చేస్తూ ఉన్నాడు కాబట్టి ఆరువాడు ఎనిమిదిలో సంచారం చేసినట్టయితే రాజయోగంగా ఉంటుంది కాబట్టి కొద్దో గొప్ప కొద్ది కొద్దిగా ఆటంకాలు మనం అనుభవించినప్పటికీ కూడా కర్కాటక రాశి వారికి ఓవరాల్గా గురుబలం బాగానే ఉంటుంది రేపు పద్నాలుగో తారీఖు సెప్టెంబర్ వరకు అని మనం చెప్పుకోవాలి మరి పద్నాలుగు తర్వాత ఏంటండి గురువుగారు అసలు గురువు ఏమిటి ధనకారకుడు కుటుంబకారకుడు విద్యాకారకుడు వాక్ కారకుడు గృహకారకుడు వాహనకారకుడు ఇవన్నీ వాడివే అంటే పొద్దున్న లేస్తే దేనికోసమైతే మన జీవితంలో మనం తాపత్రయపడతామో వాటి అన్నింటినీ ఇచ్చేటువంటి వాడు గురుడండి అందువలన గురువు యొక్క బలం బాగా ఉంటే మిగతా గ్రహాలు ఉన్నప్పటికీ కూడా గురువు మనకి తట్టుకునేటువంటి యొక్క శక్తిని ఇస్తాడు అవి ఓవర్కమ్ చేసి మిగతా అవన్నీ కూడా మనకి సమకూరుస్తాడు అది గురువు గారి యొక్క ఆశీర్వచనాలు ఉంటే మనకి అన్నీ జరిగిపోతాయి కాబట్టి గురువు ఇప్పుడు పద్నాలుగో సెప్టెంబర్ పద్నాలుగో తారీఖు దగ్గర నుంచి ఎక్కడ ప్రవేశ సంచారం చేస్తూ ఉన్నాడంటే వెనక్కి వస్తాడని చెప్పాక అంటే మకర రాశిలో సంచారం చేస్తూ ఉంటాడు మకర రాశిలో అంటే ఏడింటి సంచారం చేస్తూ ఉంటాడు అంటే భాగ్యాధిపతి సప్తమంలో సంచారం చేస్తూ ఉంటాడు ఏ ఏ విధంగా సంచారం చేస్తున్నాడు ఓ సువర్ణమూర్తిగా సంచారం చేస్తూ ఉన్నాడు ఇంకా ఎంగారండి కర్కాటక రాశి వారికి సువర్ణమూర్తిగా అంటే అత్యంత శుభదాయకమైనటువంటి యొక్క సంచారము దాని యువంగా ధనకారుకుడిని ధనాదాయం బాగుంటుంది కుటుంబంలో సుఖ సంతోషాలు వెలువరిస్తాయి శుభకార్యాలు కలిసి వస్తాయి ఏదైనా ఒక చిన్న ఇల్లు మధ్య అపార్ట్మెంటో కొనుక్కోవడానికి కొన్ని ప్రణాళికలు రచించుకుంటారు అవన్నీ కొద్దిగా సక్సెస్ అవుతాయి రాను రాను వాటికి పునాదులు ముందు ఇప్పుడు వేసుకుంటారు సార్ తర్వాత విద్యాస్థానం విద్యార్థులకి చక్కగా బాగా చదువు వస్తుంది మంచి ర్యాంకులు వస్తాయి అనుకున్నటువంటి యొక్క కోర్సుల్లో వాళ్ళకి ప్రవేశం లభిస్తుంది అలాగే ఏదైనా ఒక వాహనం కూడా కొనుక్కునేటువంటి అవకాశాలు ఉన్నాయి పాత అమ్మటము కొత్తది కొనుక్కోవటం లేదా కొత్తది కొనుక్కోవటం ఇలా ఏదైనా కానీ అవి కూడా ఉంటాయి అన్నీ చక్కగా ఉంటాయి ఎప్పటి నుంచి సెప్టెంబర్ పద్నాలుగు తర్వాత నుంచి యోగదాయకంగా ఉంటుంది కర్కాటక రాశి వారికి గురు యొక్క బలం మూలంగాను అయితే ఇవన్నీ బాగానే ఉన్నాయండి మీరు చెప్తూనే ఉన్నారు అసలు మాకు కూడా కొంత శాస్త్రం తెలుసు గురువు గారు మకర రాశిలో ప్రవేశం చేస్తున్నాడు అన్నారు కదా మకర రాశి గురువుకు నీచి కదా నీచిపడిన గురువు ఏమిటో ఈ విపరీతమైనటువంటి ఇవన్నీ కూడా ఇస్తాడండి అని చెప్తూ ఉన్నారు ఇవి నిజమా అబద్ధమా ఏమిటి మీకు తెలుసా తెలియక చెప్తున్నారా అనేటువంటిది ఒక అది అదొక ప్రశ్న ఉదయిస్తుంది నాకు వస్తుంది అది దాని సమాధానం ఏంటంటే ఎక్కడ సంచారం చేస్తున్నాడు గురువుగారు మకరంలో నీచబడిన మాట వాస్తవమే అయితే అక్కడే ఎవరు సంచారం చేస్తూ ఉన్నాడు శనిదేవుడు సంచారం చేస్తూ ఉన్నాడు అంటే శని గది స్వక్షేత్రం మకర కుంభానికి అధిపతి శని వాడింటో వాడే సంచారం చేస్తూ ఉన్నాడు అక్కడికి గురువుగారు వెనకాలకు వచ్చి సంచారం చేస్తున్నాడు వా శనితో కలిసి అందువలన శనితో ఎప్పుడైతే కలిసి గురుడు సంచారం చేస్తున్నాడు శనికి స్వక్షేత్రమైందో అక్కడ గురువు గారికి నీచ భంగ రాజయోగం పట్టింది అందువలన ఇవన్నీ కూడా ఇస్తాడు అక్కడ నీ నీచబడ్డాడు అనేటువంటి పరిస్థితి లేదు రాజయోగమే కలిగిస్తాడు అది మనం గమన పెట్టుకోవాలి కాబట్టి గురువు మీకు ఎటు చూసినప్పటికీ కూడా చాలా బాగా ఉంది సెప్టెంబర్ నెల అంతా కూడా అత్యంత శుభదాయకంగా యోగదాయకంగా ఉంటుంది కర్కాటక రాశి వారికి భార్యాభర్తల మధ్య మంచి అవగాహన ఉంటుంది అంటే సంసారిక జీవనంలో అంటే గృహంలో సుఖ సంతోషాలు వెలువేరుస్తాయి అన్యోన్య దాంపత్య అనుకూలత లభిస్తుంది తలపెట్టినటువంటి కార్యక్రమాలు అన్నీ కూడా నెరవేర్చాయి అన్ని విధముల అన్ని రంగముల వారికి కూడా చాలా బాగా ఉంటుంది గురుబలం చాలా బాగా ఉంది ఈ యొక్క కర్కాటక రాశి వారికి తర్వాత శని సంచారం ఎలా ఉంది శని సప్తమంలో సంచారం చేస్తున్నాడు అంటే ఇప్పుడు మకర రాశిలో సంచారం చేస్తున్నాడని చెప్పుకున్నాగా అయితే తామ్రమూర్తిగా సంచారం చేస్తూ ఉన్నాడు అక్కడ ఈ తామ్రమూర్తిగా సంచారం చేసేవాడు ఏమంత పెద్ద ఉపయోగకారండి మనకి మనం చాలా కాలం బట్టి మనం మొట్టమొదటిలో ఈ యొక్క రాశి ఫలాలు చెప్పడం కార్యక్రమం ప్రారంభం చేసినప్పటి నుంచి కూడా ఈ యొక్క ఈ సువర్ణమూర్తి రజితమూర్తి తామ్రమూర్తి లోహమూర్తి ఇవన్నీ మనం చెప్పుకుంటూనే ఉన్నాం అలాంటి వాడు ఈ యొక్క ఈ శని తామ్రమూర్తిగా ఉంటే ఏదో కొద్దిగా స్వల్పంగా పెద్ద మనకి ఉపయోగం తప్ప ఏమి లేదండి అని చెప్పనని అనుకోవచ్చు అయితే ఇక్కడ ఇంకొక ధర్మ సూక్ష్మం ఏంటంటే ఇంకొక శాస్త్ర శని స్వక్షేత్రంలో ఉన్నాడు అంటే ఎవడింటో వాడే సంచారం చేస్తే అది శుభయోగము శని ఎవరు సప్తమాధిపతి సప్తమాధిపతి సప్తమంలోనే సంచారం చేస్తూ ఉన్నాడు కనుక అది శుభ ఫలితాన్ని ఇస్తుంది శుభ ఫలితాన్ని ఇస్తే అటు శని యొక్క శనిదేవుడు శని సంచారం అత్యంత యోగదాయకంగా ఉన్నది కర్కాటక రాశి వారికి అది సప్తమాధిపతి సప్తమంలో సంచారం చేస్తూ ఉన్నాడు అండి సప్తమాధిపతి అంటే ఎవరు సప్తమం అంటే భార్య స్థానం భర్తకి భార్య భార్యకి భర్త అంటే మగవారికి స్త్రీ స్త్రీకి పురుషుడు వీరి వీరికి యొక్క అన్యోన్యత బాగా ఉంటుంది అని అర్థం భార్య భర్తలకి అది బాగా ఉంది గురువు సంచారం బాగా ఉంది శని సంచారం కూడా ఒక పద్ధతి ప్రకారం చాలా బాగా ఉన్నది రాహు యొక్క సంచారం ఏ విధంగా ఉంది రాహువు ఇప్పుడు వృషభ రాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు వృషభ రాశిలో అంటే వృషభ రాశి రాహుకి రాశి అన్నమాట అనమాట స్థితిలో సంచారం చేస్తూ ఉన్నాడు రాహువు అది కర్కాటక రాశి వారికి వృషభ రాశి ఏమవుతుందండి లాభరాశి అవుతుంది అంటే లాభంలో స్థితిలో రాహువు సంచారం చేస్తూ ఉన్నాడు పైగా ఇంకా ఎలా ఉన్నాడు రజితమూర్తిగా సంచారం చేస్తున్నాడు బో బేష్ బాగా కాబట్టి కాబట్టి అలాంటి గోచార రీత్యా రాహువు లాభంలో సంచారం చేస్తూ ఉంటే లాభ ఫలితాన్ని ఇస్తాడు అని చెప్పని శాస్త్రం అసలు ఏ గ్రహమైనా లాభంలో ఉంటే లాభ ఫలితాలు ఇస్తాడు అని చెప్పని శాస్త్రం రెండు రకాలుగా రాహువు కర్కాటక రాశి వాళ్ళకి చాలా బాగా ఉన్నాడు చూసారా ఇప్పుడు కేతువు యొక్క సంచారం ఏ విధంగా ఉన్నది ఏది సంచారం తర్వాత కేతువు వృశ్చికంలో సంచారం చేస్తూ ఉన్నాడు అంటే ఉచ్ఛ ఉచ్చస్థితిలో సంచారం చేస్తూ ఉన్నాడు పైగా రజితమూర్తిగా సంచారం చేస్తూ ఉన్నాడు ఐదింట సంచారం చేస్తూ ఉన్నాడు అంటే ఐదింట కనుక గోచారకేతువు సంచారం చేస్తూ ఉంటే శుభ ఫలితాన్ని ఇస్తాడు అని చెప్పని శాస్త్రం శుభ వ్యయం కూడా చేయిస్తాడు అని చెప్పని అర్థం ఇంకా తర్వాత ఐదంట ఏమిటి సంతాన స్థానం అంటే మీ సంతానానికి మంచిగా ఉంటుంది సంతోషదాయకంగా ఉంటుంది మీకు సంతాన రీత్యా అలాగే సంతానం కూడా మంచి చదువు అది కూడా బాగా చదువుకుంటారు అన్ని రంగాలుగాను అన్ని విధాలుగాను అభివృద్ధిలోకి వస్తారు సంతానం దానికి పునాదులు ఈ సెప్టెంబర్ నెలలో పడతాయి అని చెప్పాలి చూసారు ఇప్పుడు మీకు గురువు బాగున్నాడు శని రాహువు కేతువు నలుగురు బాగానే ఉన్నారు ఇప్పుడు నెక్స్ట్ రవి యొక్క సంచారాన్ని మనం తీసుకుందాం రవి ఎవరవుతాడు మీకు సింహరాశి అధిపతి రవి అంటే కర్కాటకం సింహం రెండవ రాశి వాడు అవుతాడు రెండవ రాశి వారి యొక్క సంచారం ఏ విధంగా ఉంది కర్కాటక రాశి వారికి ఒకటి నుంచి పదిహేడు వరకు కూడా సింహరాశిలో సంచారం చేస్తూ ఉంటాడు అంటే మీకు రెండింట్లోనే సంచారం చేస్తున్నాడు రెండంటే ఏమిటి అది ధనస్థానం స్థానం ఇవి ఆ రెండంటే అంటే మాట తీరు మీకు కిందటి నెల కంటే ఈ నెలలో చాలా కొద్దిగా సౌమ్యంగా ఉంటారు మంచి మాట తీరు తెలుస్తుంది మీకు అవతల వాళ్ళతోటి మాటతోటి వాళ్ళని సంతృప్తి మన యొక్క పనులు పూర్తి చేసుకోగలుగుతారు సంయమనంతో వ్యవహరించగలుగుతారు అని చెప్పాలి కర్ణాటక రాశి వారికి ఈ రెండింటి సంచారం చేస్తూ ఉంటాడు అది స్వక్షేత్రమే రవికి సింహరాశి స్వక్షేత్రం కనుక ఆయన ఇంటూ ఆయనే ఉన్నాడు కర్కాటక అభివృద్ధి చంద్రుడు చంద్ర ఇద్దరు కూడా మిత్రులే బాగా ఉంది పైగా స్వక్షేత్రంలో రెండు వాడు రెండులోనే సంచారం చేస్తూ ఉన్నాడు రవి కర్కాటక రాశి వారికి అది గొప్ప విశేషం తర్వాత మూడు విక్రమ స్థానంలో సంచారం చేస్తూ ఉంటాడు తర్వాత ఎప్పుడూ పదిహేడవ తారీఖు సాయంత్రం నాలుగు గంటల ముప్పై నిమిషాల దగ్గర నుంచి కన్యా రాశిలో సంచారం చేస్తూ ఉంటాడు అంటే మూడింట సంచారం చేస్తూ ఉంటాడు అంటే విక్రమస్థానంలో సంచారం చేస్తూ ఉంటాడు విక్రమస్థానంలో కనుక సంచారం చేస్తే ఏ గ్రహమైనా విక్రమస్థానంలో మూడింటి సంచారం చేస్తే అది యోగదాయకమైనటువంటి యొక్క సంచారము అనే జనరల్ రూల్ ఇన్ పర్టికులర్గా మళ్ళా చూడాలి అంటే ఇంకా లోతుగా చూస్తే రవి ఈ యొక్క మీకు ఈ రవి కర్కాటక రాశి అంటే మూడింట సంచారం చేస్తూ ఉన్నాడు కాబట్టి గోచార రవి మూడింట సంచారం చేసినట్టయితే సంపదనిస్తాడు అని చెప్పిన శాస్త్రం ఇచ్చే సంపద అన్ని సంపదలు ఆయనవే ముఖ్యంగా అన్ని సంపదలకి కూడా మించినటువంటి యొక్క సంపద ఏంటండి ఆరోగ్య భాగ్యం ఆరోగ్య సంపద అంటే ఎన్ని ఉన్నప్పటికీ కూడా మేడలు మిద్దలు భవనాలు ప్రతి మెట్రోపాలిటన్ సిటీలో కూడా ఓ బిల్డింగ్లు ఉంటాయి మీకు అదృస్తు ఉంటాయి ఓహో పేరు ప్రతిష్టలు ఉంటాయి ఏం ఉపయోగం ఏమిటి దానివల్ల కోట్లకి కోటాను కోట్ల వ్యాపారాలు ఉంటాయి అవన్నిటి మీద ఎంత వస్తుందో మీకే తెలియదు లెక్క పెట్టడానికే పదహారు మంది గుమస్తాలు ఉండాలి కానీ మీకు డాక్టర్లు చెప్పారు ఓన్లీ అర్ధ లీటర్ మాత్రమే నీళ్లు తాగాలి పంచదార వాడు అసలు తీపి పదార్థాలు పడవు షుగరు కారాలు ఉప్పులు అవి పడము మీకు బీపీ కిడ్నీస్ కొద్దిగా కాస్త ఇదిగా ఉన్నాయండి లివరు కూడా అంతగా పెద్దగా ఫంక్షన్ చేయటం లేదు అంటే చాలా లిమిటెడ్గా నిమ్మకాయంతాన్ని తినాలి ఏం చేసుకుంటాయి ఈ మెదలు మేడలు ఇవన్నీ కూడా ఆల్ మెట్రోపాలిటన్ సిటీస్లో బిల్డింగ్లు ఏం చేస్తారండి అనుభవంలోకి రావద్దు అనుభవం లేదు కాబట్టి అన్ని భాగ్యాల కంటే కూడా ఇవే ఒక్కర్లే ఆరోగ్యం ఉంటే చాలు కాబట్టి అన్ని భాగ్యాల్లోకి గొప్ప భాగ్యం గొప్ప సంపద ఆరోగ్య భాగ్యము ఆ భాగ్యాన్ని మీరు పొందబోతూ ఉన్నారు కర్కాటక రాశి వారు రవి యొక్క సంచారం మూలంగా పదిహేడు నుంచి సాయంత్రం నాలుగు ముప్పై తర్వాత నుంచి అని చెప్పారు చాలా యోగదాయకంగా ఉంది మీకు తర్వాత కుజుడు కుజగ్రహం యొక్క సమ సంచారం కుజుడు కర్కాటక రాశి వారికి ఏమవుతాడు పంచమాధిపతి దశమాధిపతి ఐదు వాడు ఎక్కడ సంచారం చేస్తూ ఉంటాడు ఒకటి నుంచి నాలుగు వరకు కూడా సింహరాశిలో సంచారం చేస్తూ ఉంటాడు ఒకటి నుంచి నాలుగు వరకు సింహరాశిలో సంచారం అంటే అది మిత్రక్షేత్రమే పడిగా ఎందుకంటే సింహరాశి కలిపితే రవి రవి కుదిరిలో కూడా మిత్రులే అంటే రెండింటి సంచారం చేస్తూ ఉంటాడు అంటే వ్యయం చేస్తాడు మిత్రక్షేత్రంలో ఉన్నాడు కనుక ఇకపోతే ఐదు తర్వాత నుంచి కన్యారాశిలో ప్రవేశం చేస్తాడు అంటే మూడింటి సంచారం చేస్తాడు ఏ గ్రహమైనా మూడింటి సంచారం శుభయోగంగా ఉంటుందని చెప్పుకున్నాం కదా నేను పర్టికులర్గా చెప్పాలంటే కుజుడు విక్రమస్థానంలో కనుక సంచారం చేస్తూ ఉంటే లాభ ఫలితాలను ఇస్తాడు అని చెప్పిన శాస్త్రం కనుక లాభ ఫలితాన్ని ఉన్నారు మీరు కుజగ్రహ సంచారం మొత్తం ఓవరాల్గా ఒకటి నుంచి నాలుగు ఐదు నుంచి నెలాఖరి వరకు కూడా సెప్టెంబర్ నెల అంతా కూడా యోగదాయకంగా ఉంది శుక్రగ్రహ సంచారం సంచారం చేసేది ఒకటి నుంచి ఆరు వరకు కన్యా రాశిలో సంచారం చేస్తూ ఉంటాడు అంటే అంటే మూడింటి సంచారం చేస్తూ ఉంటాడు అంటే కన్యారా కన్యా శుక్రు అసలు ఎవరు మీ రాశికి నాలుగు వాడు పదకొండు వాడు అంటే లాభాధిపతి లాభాధిపతి అయినటువంటి వాడు నాలుగు స్థానాధిపతి అయినటువంటి వాడు ఆరో తారీఖు వరకు కూడా కన్యలు అంటే మూడింట మూడింట అంటే విక్రమస్థానంలో సంచారం చేస్తూ ఉంటాడు కాబట్టి సౌఖ్యాన్ని ఇస్తాడు అని చెప్పిన శాస్త్రం కాబట్టి శుక్రగ్రహ సంచారం ఒకటి నుంచి ఆరో తారీఖు దాకా బ్రహ్మాండంగా ఉంది మరి ఆరో తారీఖు ఉదయం ఎనిమిది గంటల ఇరవై ఆరు నిమిషాల దగ్గర నుంచి తులారాశిలో ప్రవేశం చేస్తాడు శుక్రుడు తులారాశికి అధిపతి అయినా కాబట్టి ఆయన ఇంట్లో ఆయనే ప్రవేశం చేస్తున్నాడు స్వక్షేత్రంలో సంచారం చేయబోతున్నాడు అది నాలుగో స్థానం అయింది కర్కాటక రాశికి నాలుగవ స్థానంలో కనుక గోచార శుక్రుడు సంచారం చేస్తూ ఉంటే సుఖాన్నిస్తాడు అని చెప్పని శాస్త్రవచనం ఉంది కాబట్టి ఆనందదాయకంగా ఉంటుంది శుక్రుడు యొక్క సంచారం అన్ని విధాలా చాలా బాగా ఉంది కర్కాటక రాశి వారికి బుధగ్రహ సంచారం ఎలా ఉంటుంది బుధుడు ఒకటి నుంచి ఇరవై ఒకటో తారీఖు వరకు కూడా కన్యారాశిలో రాశిలో సంచారం చేస్తూ ఉంటాడు అయితే ఇందాక శుక్రుడిని చెప్పేటప్పుడు శుక్రుడికి మరి కన్యా రాశి నీచి రాశి కదండి నీచి పడిపోయినటువంటి యొక్క శుకుడు ఇవన్నీ ఏమిస్తాడు అని చెప్పినాను మీకు అది పక్కన పెట్టి ఇప్పుడు మూడింట సంచారం చేయడం అనేటువంటి దానికి మనం ప్రిఫరెన్స్ ఇవ్వాలి మూడింటి సంచారం చేస్తే సౌఖ్యాన్ని ఇస్తాడు కాబట్టి శుక్ర సంచారం బాగా ఉందని చెప్పుకోవాలి తర్వాత బుధుడు యొక్క సంచారం ఒకటి నుంచి ఇరవై ఒకటి వరకు కన్యారాశిలో కన్యా రాశికి అధిపతి బుధుడు అంటే ఉచ్చస్థితిలో ఉంటాడనమాట స్వక్షేత్రంలో ఉచ్చస్థితిలో ఉండేటువంటి యొక్క బుధుడు అత్యంత యోగదాయకమైన పరిచాలన ఇస్తాడు వ్యాపారాభివృద్ధి జరుగుతుంది విజ్ఞానప్రదంగా ఉంటారు ఇది తర్వాత ఇరవై రెండు నుంచి తులారాశిలో ప్రవేశం చేస్తాడు బుధుడు అది మిత్రక్షేత్రం శుక్రక్షేత్రం నాలుగింటి సంచారం చేస్తాడు అది కూడా బాగానే ఉంటుంది తర్వాత విద్యార్థులకి విద్యార్థులకి వ్యాపారస్తులకి వ్యవసాయదారులకి ఉద్యోగస్తులకి వీళ్ళందరికీ కూడా గురు శని రాహుకేతువుల యొక్క సంచారం అద్భుతంగా ఉంది కాబట్టి చాలా బాగా ఉంటుంది అలాగే స్త్రీలకి సుఖ కళాకారులకి సుకుడు యొక్క సంచారం చాలా బాగుంది కాబట్టి ఈ నెల అంతా కూడా వాళ్ళకి మంచి ప్రతిభకు తగినటువంటి గుర్తింపు లభించడం స్త్రీలకు మంచి యోగదాయకమైనటువంటి యొక్క మాసంగా ఈ సెప్టెంబర్ ఉంటుంది వాళ్ళు ఏదో మంచి గృహోపకరణాలు కొనుక్కోవటము లేదా బంగారం ఇలాంటిది కొనుక్కోవటము విలువైన వస్తువులు కొనుక్కోవటము ఇవన్నీ కూడా కొన్ని జరిగేటువంటి యొక్క సూచనలు కనపడుతూ ఉన్నాయి కర్కాటక రాశి వారికి శుక్రగ్రహ శోభ సంచారం మూలంగా ముఖ్యంగా స్త్రీలకి కళాకారులకి వైద్యులకి న్యాయవాదులకి కూడా పర్వాలేదు ఉపాధ్యాయులకి అత్యంత యోగదాయకంగా ఉంటుంది నిరుద్యోగులకి ఉద్యోగాలు వచ్చేటువంటి అవకాశాలు కనపడుతూ ఉన్నాయి ఇప్పుడు మాసాధిపతుల దగ్గరికి వెళ్దాం మాసాధిపతులు పునర్వసు నక్షత్రం నాలుగవ పాదం కర్కాటక రాశిలో ఉంటుంది అది ఒకటి నుంచి ఎనిమిది వరకు కూడా రాహు మాసాధిపతిగా ఉంటాడు తొమ్మిది నుంచి శుక్రుడు మాసాధిపతిగా ఉంటాడు మరి రాహు అంత శుభయోగాన్ని ఇచ్చేటువంటి వాడు కాదు అయినప్పటికీ ఉన్న విశేషం ఉంది కాబట్టి ఇందాక మనం రాహు గురించి చెప్పుకున్నాం కాబట్టి పునర్వసు నక్షత్రం వారు ఏం చేస్తారంటే నాలుగవ పాదం వారు గురు స్తోత్రాన్ని చదువుకోండి అలాగే రాహుకి దుర్గా స్తోత్రాన్ని కవ తప్పకుండా చదవండి దుర్గా కవచం ఉంది లేదా దేవి కవచం కీలకం అర్గడ యూట్యూబ్లో ఉంటాయి అది వారు చదువుతున్నారు కాబట్టి గురుముఖత మనం నేర్చుకున్నట్టే చదువుతున్నట్టే కాబట్టి యూట్యూబ్లో ఆన్ చేసి చదువుకోండి బాగుంటుంది అలాగే దుర్గాస్తోత్రాలు చాలా ఉన్నాయి దుర్గా దుర్గాస్తోత్రం ఒకటి ఉంది అర్జున్ దుర్గా దుర్గాస్తోత్రం ఉంది ధర్మరాజ దుర్గా దుర్గాస్తోత్రం ఉంది ఇవన్నీ కూడా ఏదైనా సరే చదువుకోండి తప్పకుండా ఆ యొక్క రాహు కోసం దుర్గా స్తోత్రాలు తర్వాత లక్ష్మీ అష్టోత్రం కూడా చదువుకోండి పుష్యమి నక్షత్రం వారికి ఒకటి నుంచి ఎనిమిది వరకు కూడా కేతువు మాసాధిపతి తర్వాత తొమ్మిది నుంచి రవి మాసాధిపతి మీకు పుష్యమి నక్షత్రం వారి శని స్తోత్రాన్ని ఒక ఇరవై ఒక్క పర్యాయం చదువుకోండి అట్లాగే కే మీరు మూర్తి వారి యొక్క స్తోత్రాలు చదువుకోండి ఆది చౌదయం ఉన్నది సూర్యాయ అష్టోత్తరం ఉన్నది స్వా సూర్య భగవాను యొక్క అష్టోత్తర శతనామాయి అది చదువుకోండి లేదా ఓం సూర్యాయ నమహాన్ అని అది ఒక ఒక్క పర్యాయం చదువుకోండి ఎనిమిది వరకు చదవండి ఇంకా ఎక్కువ కూడా చేయండి మీ ఇష్టం మీ ఓపిక మీ యొక్క సమయం బట్టి ఇవి మీరు చేసుకోవాల్సినటువంటిది ఆశ్రేష నక్షత్రం వాడు ఒకటి నుంచి ఎనిమిది వరకు కూడా శని మాసాధిపతిగా ఉంటాడు తొమ్మిది తర్వాత నుంచి రాహు మాసాధిపతిగా ఉంటాడు కనుక శని స్తోత్రం చదువుకోండి నీలాంధ్ర సహాభాసము రవిపుత్రం యమాగజం ఛాయా మాత్రాని సంభూతం తమ నమామి శనీశ్వరం శని స్తోత్రం ఒక ఇరవై ఒక్క పర్యాయం చదువుకోండి అలాగే విష్ణు సహస్రనామం కూడా ఒక ఒక మాట చదువుకోండి లేకపోతే వినండి అలాగే దుర్గామాత స్తోత్రాలు తప్పకుండా చదువుకోండి ఈ యొక్క రాశి వారికి అదృష్ట సంఖ్య రెండు నాలుగు ఆరు ఎనిమిది తొమ్మిది ఈ యొక్క వారాలు సంఖ్యలు ఆది సోమ శుక్ర శనివారాలు బాగా కలిసి వచ్చేటువంటి యొక్క తిథులు వారములు అంకెలు తర్వాత ఈ కర్కాటక రాశి వారికి నవగ్రహాలు కూడా ఏకాదశి స్థానంలో ఉండేటువంటి యొక్క శుభ ఫలితాన్ని సంప్రాప్తం చేయవలసిందిగా పరమాత్మని ప్రార్థన చేస్తూ సర్వేజన సుఖనోభవంతో స్వస్తి